హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి నేను మీ అంజలి ఎస్ సో ఎవ్రీ వీక్లానే ఈ వీక్ కూడా చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి అన్నమాట సో సబరియా ఒకటి అడక్కు బాక్ సో సబరి గురించి ఎలాగో మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కాబట్టి నౌ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఆ ఒకటి అడక్కు అండ్ బాక్ మూవీ గురించి అనమాట ఫస్ట్ ఆ ఒకటి అడక్కు మూవీ గురించి మాట్లాడాలి అల్లరి నరేష్ గారికి పర్ఫెక్ట్ కమ్బ్యాక్ విత్ అ గుడ్ అండ్ అంటే ఈ రోజుల్లో జరుగుతున్న ఒక చిన్న స్కామ్ను అయితే చూపించడం జరిగింది అండ్ ఈ మధ్యకాలంలో మూవీస్లో ఏం జరుగుతుంది అంటే ట్రైలర్లో ఒకటి మూవీలో ఒకటి చూపిస్తున్నారు దట్ వాజ్ రియల్లీ గుడ్ ఎక్స్పెక్ట్ చేయని ఎన్నో మలుపులు అయితే ఉన్నాయన్నమాట సినిమాలో అండ్ నాకైతే బాగా నచ్చింది అండ్ అల్లరి నరేష్ గారి కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయింది నాకు తెలిసి నాంది ఉగ్రం ఇట్లు మారేడుమల్లి నియోజకవర్గం ఇవన్నీ చూసిన తర్వాత మేబీ ఆయన సీరియస్ ఫేస్ అలవాటు అయిపోయిందేమో కానీ ఒక నా పాయింట్ ఆఫ్ టైంలో ఏంటి నేను కామెడీ చేసినా కొంచెం సీరియస్గానే ఉంది అని అనిపించింది కానీ బట్ ఓవరాల్గా చాలా బాగుందన్నమాట ఇట్స్ అ కంప్లీట్లీ క్లీన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ఒక్క బ్యాడ్ వర్డ్ ఎక్కడ యూజ్ చేయలేదు డ్రింకింగ్ సీన్స్ అనుకుంటాను ఇలాంటి సీన్స్ ఏం లేవు నాకు గుర్తున్నంత వరకు అయితే ఇలాంటి సీన్స్ ఏం లేవు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఫరియా గారి గురించి ఓ మై గాడ్ నిజంగా ఆవిడ క్యారెక్టర్ మాత్రం లిటరలీ ఆసమ్ అనమాట సో మూవీ మొత్తానికి అల్లరి నరేష్ గారిది ఒకెత్తు అయితే మాత్రం ఈవిడ క్యారెక్టరు మూవీని బాగా తీసుకెళ్తుంది అనమాట సో ఫరియా గారికి కెరియర్లో ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్లో చిట్టి తర్వాత ఇది వేసుకోవచ్చు అండ్ ఎస్ జమ్మీ గారి గురించి మాట్లాడాలి జానీ లివర్ గారి డాటర్ అండ్ ఇట్స్ అ డెబ్యూ మూవీ ఫర్ హర్ బట్ నిజంగా ఇచ్చి పాడ్ పర్ఫార్మెన్స్ అనమాట నాకు తెలిసి నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ లైక్ ఒక సర్కాస్టిక్ అక్క వదిన ఫ్రెండ్ ఇలాంటి క్యారెక్టర్స్కి మాత్రం నిజంగా చెప్తున్నాను ఈవిడైతే ఫిట్ అబ్బా కానీ ఓవరాల్గా చెప్తున్నా మ్యాట్రిమోనియల్స్ యూనో లైక్ ఆ మ్యాట్రిమోని అన్నది మనం ఎక్కువగా పట్టుకోమేమో కానీ మైండ్లో పాయింట్ని నోటీస్ చేసి మ్యారేజ్ అన్న ఒక సెన్సిటివ్ పాయింట్ని చాలా బాగా చెప్పారనమాట డైరెక్టర్ నాకైతే బాగా నచ్చింది అండ్ ఎస్ పెళ్లి కాని అబ్బాయిలకి అమ్మాయిలకైతే బాగా బాగా ఇంకా బాగా నచ్చుతుంది అండ్ అల్లరి నరేష్ గారికి ఇంకొక హిట్ అయితే వచ్చేసింది ఇక బ్యాక్ మూవీ గురించి మాట్లాడాలి అని అంటే ఇట్స్ అ కంప్లీట్లీ థ్రిల్లర్ జానర్ మూవీ అనమాట అండ్ తమన్నా గారు రాశి ఖన్నా గారు వీళ్ళందరూ చాలా బాగా చేశారు అండ్ మూవీలో అన్నిటికంటే హైలైట్ బియ్య విఎఫ్ఎక్స్ మ్యూజిక్ అండ్ ద మోస్ట్ థింగ్ ఏంటంటే దెర్ ఆర్ సమ్ ప్రీక్వల్స్ సీక్వల్స్ ఇంటర్వెల్ బ్యాంగ్స్ ఉంటాయండి పప్ప గూజ్ బంప్స్ అసలు అంటే లైక్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే మూవీ స్టార్ట్ అయిన కొంతసేపటి వరకు అర్థం కాదు ఏం జరుగుతుంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు చచ్చిపోతున్నారు అది చూపిస్తున్నారు ఇది చూపిస్తున్నారు ఏమవుతుంది గందరగోళంగా ఉంటుంది కానీ బట్ త్రూ అవుట్ ద మూవీ పోగా ఉప్పు ఉంటుందన్నమాట బట్ నిజంగా విఎఫ్ఎక్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అండ్ బీజిఎం అంటే లైక్ యూనో హారర్ మూవీ అంటే మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది విఎఫ్ఎక్స్ సౌండ్స్ కదా సో వాటన్నిటికీ అయితే బాక్ మూవీ సూపర్ డూపర్ అనాలి ఇక వెన్నెల కిషోర్ గారు అండ్ శ్రీనివాస్ గారు అండ్ కోయిల్ సర్ల గారు వాళ్ళ కాంబినేషన్లో ఉన్న సీన్ ప్రతిసారి ఒక హారర్ అండ్ కామెడీకి పర్ఫెక్ట్ మిక్స్ అనేది చెప్పుకోవాలి ఎక్కడ డైవర్ట్ అవ్వలేదు ఎక్కడ డైల్యూట్ అవ్వలేదు స్టోరీని ఎలా చూపించాలనుకున్నారు అలా చూపించారు బట్ సమ్ సీన్స్లో తమన్నా గారు ఓహో మై గాడ్ మిల్కీ బ్యూటీ అయినా అదంతా అనిపించింది అండ్ చెప్తున్నాను కదా కొన్ని కొన్ని మూవీస్ చూసినప్పుడు మనం కొంత ట్రాన్స్లో వెళ్ళిపోతాం కదా అలా బాక్ మూవీలో ఫైనల్ సీక్వెన్స్ ఒక 5 to 10 minutes మస్ట్లీ మనం అయితే ఒక ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట సో ఎస్ ఈ వీక్ నేను చూసిన సినిమాస్లో మాత్రం నాకు బాక్ అండ్ ఆ ఒకటి అడక్కు బాగా నచ్చి ఒకటి కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే ఇంకొకటి కంప్లీట్లీ హారర్ అండ్ థ్రిల్లర్ జానర్ లవ్ చేసే వాళ్ళకి దిస్ వుడ్ బి అ వెరీ గుడ్ మూవీ అనమాట సో మీరు ఏ సినిమా చూసారో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి మళ్ళీ ఇంకొక మూవీ రివ్యూతో డెఫినెట్లీ మేము ముందుకుంటాను అప్పటి వరకు కీప్ వాచింగ్ టీఎఫ్పిసి